అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం శ్రీ నింబార్కాచార్యుల వారి గురించి తెలుసుకుందాం. శ్రీ నింబార్కాచార్యుల వారు 13వ శతాబ్దంలో నివసించిన గొప్ప సాధువు మరియు దైవైద్వైత యొక్క వైష్ణవ ధర్మశాస్త్రాన్ని ప్రచారం చేశారు. అంటే ఐక్యతలో ద్వంద్వత్వం అన్నమాట. నింబార్కుల వారు సుదర్శన చక్రం అవతారంగా నమ్ముతారు. భగవంతుని యొక్క అచ్చా విగ్రహానికి సేవ చేయడమే కాకుండా తన దైవిక కాలక్షేపాలలో ఆనందించడానికి మరియు బాధను ఆస్వాదించడానికి వీలుగా భగవంతుణ్ణి భక్తుడిగా సుదర్శన చక్రం తనను మానవ జీవితాన్ని ఆశీర్వదించమని భగవంతుడిని వేడుకున్నట్లు నమ్ముతారు. తన ప్రభువు నుండి వేరు అయ్యి తన అభ్యర్థనతో ప్రభువు కదిలినట్లు చెబుతారు. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి ఒడ్డున ఉన్న వైరుధ్య పట్టణం, ప్రస్తుతం అది కర్ణాటకలో ఉంది. వైరుధ్య పట్టణంలో అరుణముని మరియు జయంతీదేవి అనే దంపతులకు నింబార్కుల వారు జన్మించారు. పుట్టిన వెంటనే ఆయనకు చేసిన నామకరణం నియమానంద. అతడు పెరిగే కొద్దీ ఆయనకి ఉపనయనం చేశారు మరియు గ్రంథాలు అధ్యయనం కోసం ఋషులు నడిపే పాఠశాలకు పంపించారు. అతను యుక్త వయసులో ఉన్నప్పుడే ఒక సన్యాసి ఆయన ఆశ్రమానికి వచ్చాడు. సూర్యుడు అస్తమించబోతున్నాడు. అతను తినడానికి ఆహారం కోసం నియమానంద తల్లిని అడిగాడు. కానీ ఆమెకు ఇవ్వడానికి ఏమీ లేదు. మరియు అతని తండ్రి కూడా ఇంట్లో లేడు. ఏమి చేయాలో తెలియక ఆమె మౌనంగా ఉండిపోయింది. సూర్యాస్తమయం తర్వాత సన్యాసి భోజనం తీసుకోరు కాబట్టి ఆ ఋషిని బయలుదేరడం ప్రారంభించాడు. కానీ నియమానంద కొన్ని పండ్లు మొదలైనవి తెస్తానని, అప్పటి వరకు సూర్యుడు అస్తమించడు అని చెప్పాడు. అతను తన సుదర్శన చక్రాన్ని వేప చెట్టుపై ఉంచి అసలు సూర్యాస్తమయం తర్వాత కూడా సూర్యుని సంగ్రహావలోకనం అందించాడు. బ్రహ్మ తప్ప మరెవరో కాని సన్యాసి అతనిని నింబార్క అనే పేరు పెట్టారు. ప్రతీకగా నింబార్క అనే పేరు కూడా ఒక గొప్ప ఆత్మ యొక్క పుట్టుకతో సూచిస్తుంది. అతను తన ప్రకాశం మరియు శోభతో భౌతికంగా మునిగిపోయిన మానవ ఆత్మలు చేదు వంటి వేపను తొలగిస్తాడు. 16 సంవత్సరాల వయసులో అతను అన్ని గ్రంథాలను నేర్చుకున్నాడు. తన తల్లిదండ్రుల అనుమతితో అతను గురువు కోసం అన్వేషణ ప్రారంభించాడు. ఉత్తరప్రదేశ్లోని మధురలోని గోవర్ధన్కు చేరుకొని తపస్సు చేయడం ప్రారంభించాడు. నింబార్క యొక్క తత్వాన్ని దైవైద్వైత అంటారు. ఈ తత్వశాస్త్రం ప్రకారం చిత్ మరియు అచిత్ మరియు ఈశ్వర అనే 3 వర్గాలు ఉన్నాయి. చిట్ మరియు అచిత్ ఈశ్వరుని నుండి భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే వాటికి ఈశ్వరు నుండి భిన్నమైన గుణాలు మరియు సామర్థ్యాలు ఉన్నాయి. ఈశ్వరుడు స్వతంత్రుడు మరియు స్వయంగా ఉన్నాడు. కానీ చిత్ మరియు అచిత్ వారి ఉనికి కోసం అతనిపై ఆధారపడతారు. అదే సమయంలో వారు అతని నుండి భిన్నంగా ఉంటారు. నింబార్కాచార్యుల వారి నుండి నింబార్క సాంప్రదాయం అనే 5 పద్ధతులతో కూడిన నింబార్క సాంప్రదాయం అనేది ఏర్పడింది. అందులోని 5 పద్ధతులు, మొదటిది కర్మ, 2వది విద్య, 3వది ధ్యాన, 4వది ప్రపట్టి, 5వది గురుపాసక్తి. నింబార్కాచార్యుల వారు అనేక పుస్తకాలను రాశారు. అందులో మచ్చుకు కొన్ని వేదాంత పరిజిత్ సౌరభ్ తన దైవైద్వైత వేదాంత తత్వశాస్త్రంపై, బ్రహ్మసూత్రాలపై ఒక భాష్య, సదాచార్ ప్రకాష్ కర్మకందపై ఒక గ్రంథం, రహస్య షోదశి శ్రీ గోపాల మంత్రాన్ని పద్యాల రూపణలో వివరణ, ప్రాపణ కల్పవల్లి శ్రీ ముకుంద మంత్రాన్ని శ్లోకాల రూపంలో వివరణ, ఇలా అనేక పుస్తకాలు ఆయన చేతిలోంచి జాలువారాయి. ఈయన ఆంధ్రదేశంలో జైన మతాన్ని ఎక్కువగా విస్తరించకుండా హిందూ మతాన్ని వ్యాపింపజేయడానికి చాలా కృషి చేశారు. ఈయన జీవిత చరమాంకం ఎలా గడిచింది, ఎక్కడ గడిచింది అనేది ఎక్కడా కూడా చరిత్రలో ప్రస్తావించబడలేదు.